ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ టొమాటో బాత్. భలేగా ఉంటుంది వేడివేడిగా. ఓ చాలే బాబు, ఉప్మాలో ఎన్ని టొమాటోస్ చేస్తారు, దానికి ఓ రెసిపీనా అని మీకు అనిపిస్తుంది. కానీ వండే తీరు సరైన కొలతలతో చేస్తేనే కదా అసలు రుచి. అదిగో అలాంటిదే ఇదీను, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అప్రిషియేషన్ గ్యారంటీడ్ రెసిపీ ఇది, ట్రస్ట్ మీ. లెట్స్ స్టార్ట్ టొమాటో బాత్. ముందుగా మూకుడులో ఓ కప్పు బొంబాయి రవ్వ వేసి కేవలం లో ఫ్లేమ్ మీదే మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఇది లో ఫ్లేమ్ మీదే వేగాలి. పర్ఫెక్ట్ గా వేగడానికి కనీసం 8 నుంచి 9 నిమిషాల టైం పడుతుందని గుర్తుంచుకోండి. ఆ తర్వాత దింపి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే మూకుడులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పిడికెడు జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోండి. ఇవి మంచి సువాసన వచ్చి బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ అల్లం తరుగు వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ పచ్చి వాసన పోగానే అప్పుడు 2 పండినటువంటి టొమాటోస్ తరుగు వేసి టొమాటోస్ ని మెత్తగా మగ్గించుకోవాలి. టొమాటోస్ సగం పైన మగ్గాక అప్పుడు చిన్న క్యారెట్ తరుగు, 1/2 కప్ తాజా బఠానీ వేసి కూరల్ని మగ్గనివ్వండి. మేము ఫ్రోజన్ బఠానీ వాడాం. మీరు ఫ్రెష్ బఠానీ వాడుతున్నట్లయితే ఓ 30 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి వేసుకోండి, ప్రాపర్గా కుక్ అవుతాయి. వెజిటబుల్స్ సగం పైన కుక్ అయ్యాక 1 టీ స్పూన్ పసుపు, 1 రెబ్బ కరివేపాకు కూడా వేసి వెజీస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా కుక్ చేయకండి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోండి. కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు. ఇందులో సాల్ట్ వేసి హై ఫ్లేమ్ మీద ఎసర్ని తెరల కాగనివ్వండి. ఎసరు తెరులుతున్నప్పుడు రవ్వని పోస్తూ బాగా కలుపుతూ దగ్గర పండివ్వండి. ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మరో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత తరిగినటువంటి కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని వేయించిన జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు లాస్ట్లో వేస్తే తినేటప్పుడు ఆ క్రంచ్ ఉంటుంది, లేకపోతే ఎసర్లో మగ్గిపోయి మెత్తగా ఉంటాయి జీడిపప్పు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకొని దింపేసుకోండి. అంతే, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టొమాటో బాత్. నీళ్ల కొలత విషయంలో ఎక్కువని కంగారు పడకండి. రవ్వ చల్లారుతున్న కొద్దీ నీళ్లను పీల్చి డ్రై అయిపోతుంది, అందుకే 1:3 వేశాం. మీరు కావాలంటే మరో 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్గా ఉంటుంది టైం గడిచే కొద్దీ. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.